ఆ డ్రగ్స్ కేసు మీద ఏదైతే పూర్తిగా చెప్తా ఉన్నారో చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అసలు ఆ కంపెనీనే ఇప్పటిదాకా ఏదైతే డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారంటా ఉన్నారో వాళ్ళనే ఇప్పటిదాకా సిబిఐ వాళ్ళు ఇంపోర్ట్ చేశారని చెప్పి వాళ్ళ మీద అభయోగం మోపలేదు. ఏదైతే కంపెనీ ఆ కంపెనీలో నేను డైరెక్టర్ కాదు, షేర్ హోల్డర్ కాదు, ఏమి కాదు. సో ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ తో నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నాతో ఫోటో దింపే ఆ ఫోటోలు లింక్ చేసి నాకు సంబంధం ఉందని చెప్పి ఇటువంటి రాయటం, దీనిపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే పరువు నష్టం దావా కూడా అయిపోతా ఉన్నాను. దానికి పరువు నష్టం దావా నా దమ్ముంది కాబట్టి నేను వేస్తా ఉన్నాను, దానికి సమాధానం చెప్పండి. ఇది మరీ హాస్యాస్పదం. ఎక్కడో ఫోటో నాకు రోజు 100 మంది ఫోటో దిగుతారు. నిజంగా దానికి నేను సంబంధం ఉండుంటే జనవరి 14 అది పోర్టులో బయలుదేరిన అంటారు ఏ బ్రెజిల్. ఆ రోజు నేను వైసీపీలో ఉన్నాను. జనవరి 14 మరి వా అది పాప కంపెనీ వాడికే సంబంధం లేదు. ఆ కంపెనీ వాడే కంపెనీ వాళ్ళే ఇప్పటిదాకా తప్పు చేశారని చెప్పి సిబిఐ గాని ఇంటర్పోల్ గాని ఒకరు కూడా ఆ కంపెనీనే రానట్లేదు. ఆ కంపెనీ వాళ్ళనే పాప ఇప్పటిదాకా దోషిగా నిర్ధారించిపోతే నాతో 8 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితం ఆ కంపెనీలో డైరెక్టర్ ఒక ఆయన నాతో ఫోటో దింపే నా మీద వేసి ఏదో పెద్ద ఫోటో వేసి చూపించడం అనేది ఇంకెంతకంటే హాస్యాస్పదమైన విషయం, ఇంతకంటే విచారించాల్సిన విషయం ఏమన్నా ఉందా? కాబట్టి దీనిపై 2 చర్యలు మేము మా వైపు నుంచి తీసుకుంటా ఉంటాం. 1, ఈసీకి నోటీస్ ఆల్రెడీ ఇచ్చాము, ఈసీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము, నోటీస్ కావాలి, ఈసీకి కంప్లైంట్ ఇచ్చాము. 2, పరువు నష్టం దావా కూడా వేస్తాము.